ఢిల్లీలో శ్రద్ధాను హత్య చేసి ముప్పై ఐదు శరీర భాగాలుగా నరికి పారేసిన సైకో లవర్ ఘటన గుర్తుకొస్తేనే మనకు వణుకు పుడుతోంది సరిగ్గా ఇలాంటి ఘటనే కూడా జరిగింది ఈసారి ఛత్తీస్గఢ్ లోని బిలాస్ లో ఓ క్రేజీ లవర్ నేషన్ చేశాడు ఇదో వింత ప్రేమ కథ జెండు కోసం ఓ రాత్రి వెళ్లిన యువతి కథ ఎలా మలుపు తిరిగిందో మీరు చూడండి ఇరవై నాలుగేళ్ల ప్రియాంక సింగ్ బిలాలీ ప్రాంతానికి చెందిన యువతి ఈమె బిలాస్పూర్లో లో ఉండి చదువుకుంటోంది ఈమె హాస్టల్లో ఉంటూ పబ్లిక్ సర్వీస్ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు కోచింగ్ కి వెళ్తుంది ప్రియాంక ఎలాగైనా సరే గ్రూప్ వన్ జాబ్ సాధించాలనేది ప్రియాంక సింగ్ ఆశయం ఈమె కోచింగ్ సెంటర్ కు దగ్గరలో ఉండే టిక్రాపారా మన్ను చౌక్ ప్రాంతంలోని హాస్టల్లో ఉంటుంది అయితే మోడర్ గా ఉండేది ప్రియాంక చాలా రిచ్ గా లైఫ్ ను లీడ్ చేసేది అయితే ఓ రోజు రాత్రి బాగా తలనొప్పి వేయడంతో దగ్గరలోని సాహు మెడికల్ షాప్ కి వెళ్ళింది దీని యజమాని ఆశిష్ సాహు ఇతనికి మెడికల్ ఏజెన్సీ కూడా ఉంది అయితే ఆ రోజు రాత్రి మెడికల్ షాప్ లో ఉన్న సాహు ఆమెతో మాటలు కలిపాడు అంతే జెండు బామ్ ఇస్తూనే మీకు జ్వరం ఉన్నట్లుంది చెక్ చేసుకున్నారా అని అడిగాడు రూమ్ లో టాబ్లెట్స్ ఉన్నాయి వేసుకుంటానని చెప్పింది ప్రియాంక కాస్త నీరసంగా ఉందని చెప్పింది కానీ సాహు ఆమెకు ధర్మామేటర్ ఇచ్చి ఫీవర్ చెక్ చేశాడు వంద డిగ్రీల జ్వరం ఉంది ఆయన వెంటనే డోలో టాబ్లెట్స్ ఇచ్చాడు ఆ తర్వాత చలి జ్వరం ఉంటే ఈ నెంబర్ కు కాల్ చేయండి బాయ్ తో యాంటీబయాటిక్ పంపిస్తాను అని చెప్పాడు లేదంటే నాకు తెలిసిన డాక్టర్ నంబర్ ఇస్తానన్నాడు అలా మొదలైన పరిచయం వారి మధ్య స్నేహంగా మారింది ఇక జ్వరం తగ్గిన తర్వాత మరునాడు మెడికల్ షాప్ వెళ్లి ఆశీష్ కు థ్యాంక్స్ చెప్పింది ప్రియాంక ఆ తర్వాత హాస్టల్లోని తన స్నేహితులకు ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా సరే ఆశీష్ సాయం తీసుకుని సాయపడేది వీరి స్నేహం ముదిరి ఆ తర్వాత ప్రేమకు దారి తీసింది ఇద్దరు కలిసి తిరిగేవారు ఆమె చదువు కూడా అటకెక్కేసింది సాహు కు చెందిన కారులో లాంగ్ ట్రిప్ కూడా వేసేవారు ప్రియాంకను హాస్టల్ ఖాళీ చేయించి వేరే చోటుకి షిఫ్ట్ చేశాడు ఇద్దరు అక్కడే కలిసేవారు కొన్నిసార్లు రాత్రి సమయంలో కూడా ప్రియాంక సింగ్ తో గడుపుతూ ఉండేవాడు ఆశీష్ అయితే ఆశీష్ కు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉంది మొదట చిన్న మొత్తాల్లో ప్రియాంక సింగ్ ను పెట్టుబడి పెట్టేలా ఎంకరేజ్ చేశాడు దీంతో కొంతమేర లాభం వచ్చింది నెల రోజుల్లో ఐదు లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఐదు లక్షలు వచ్చాయి ఆ తర్వాత మరోసారి లక్ష రూపాయలు నష్టపోయాయి ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెట్టాలి లేదంటే నష్టాలు వచ్చినా సరే వాటిని ఎక్కువ రోజులు కొనసాగించాలని చెప్పేవాడు అయితే ఇద్దరూ ఒకే ఇంట్లో ఉంటూ ల్యాప్టాప్ లో మనీని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారు మనీ శృంగారం స్టాక్స్ ఇలా లైఫ్ కొత్త టర్న్ తీసుకుంది అయితే దాదాపుగా ఏడాది పాటు ఇద్దరూ బాగా ఎంజాయ్ చేశారు స్టాక్ మార్కెట్ లో ప్రియాంక సింగ్ పెద్దగా ఏమీ కలిసి రాలేదు అలానే నష్టము రాలేదు అయితే తనకు అర్జెంటుగా మనీ అవసరం ఉంది నేను భారీగా ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను లాభం వచ్చినా రాకున్నా సరే స్టాక్స్ తో సంబంధం లేకుండా నెలకు రెండు లక్షలు ఇస్తానని చెప్పాడు నష్టం వచ్చినా తానే భరిస్తానన్నాడు అంతేకాదు నీకు ఎప్పుడు కావాలన్నా సరే వెంటనే ఇచ్చేస్తానని చెప్పాడు దీంతో విడతల వారీగా దాదాపు పదిహేడు లక్షల రూపాయలను ఆశీష్కు కు నమ్మకంతో ఇచ్చింది కానీ మొదటి రెండు నెలలు నాలుగు లక్షలు ఇచ్చిన ఆశీష్ ఆ తర్వాత బాగా నష్టాలు వచ్చాయని చెప్పడం మొదలుపెట్టాడు అంతేకాదు కొన్ని నెలల తర్వాత తనకు అసలు కావాలని మొత్తం పదిహేడు లక్షలు ఇచ్చేయాలని చెప్పింది కానీ ఇవ్వలేనని చెప్పాడు నెల సమయం కావాలన్నాడు నెల రోజుల తర్వాత అడిగితే మొదటి నాలుగు లక్షలు పోను పదమూడు లక్షలు ఇస్తానన్నాడు ఆశీష్ దీంతో ఇద్దరి మధ్య విభేదాలు మొదలయ్యాయి వెంటనే ఆ ఫ్లాట్ ఖాళీ చేసి తన పాస్తా హాస్టల్ కు వచ్చేసింది ప్రియాంక సింగ్ అప్పటి నుంచి విభేదాలు ఇంకా పతాక స్థాయికి చేరాయి వారిద్దరి మధ్య డబ్బు విషయం తప్ప మరోటి లేదు అయితే ఓ రోజున తన ఇంటికి వస్తే డబ్బులు ఇస్తానని చెప్పాడు ఆశీష్ అంతకు ముందు చాలా సార్లు కూడా అతని ఇంటికి వెళ్ళింది ఆ ఇంట్లో ఒక్కడే ఉంటాడు అతని కుటుంబ సభ్యులు వేరే గ్రామంలో ఉంటారు ఇప్పుడనే కాదు అంతకు ముందు కూడా ఇంటికి వెళ్ళడం మాత్రమే కాదు రాత్రి సమయాల్లో కూడా అక్కడ ఎంజాయ్ చేసిన రోజులున్నాయి అందుకే పిలవగానే నమ్మకంతో వెళ్ళింది ప్రియాంక కానీ ప్రియాంక సింగ్ వెళ్లగానే మాటల్లో కూర్చోబెట్టి వెనక నుంచి ఆమెకు ఉరేసి చంపేశాడు డబ్బులు ఇవ్వకుండా వదిలించుకునేందుకు చాలా సింపుల్ గా హత్య చేశాడు ఆ తర్వాత మృతదేహాన్ని బెడ్రూమ్లో లో బెడ్ కింద వేశాడు మూడు రోజుల పాటు ఎలాంటి ఘటన జరగనట్టుగానే తన మెడికల్ షాపును ఏజెన్సీని నడుపుకుంటూ ఉన్నాడు అయితే నాలుగు రోజులుగా తమ కూతురు కనిపించకపోవడంతో బిలాస్పూర్ వచ్చిన ప్రియాంక సింగ్ తండ్రి హాస్టల్లో ఎంక్వైరీ చేశాడు నాలుగు రోజుల క్రితం సాయంత్రం పూట వెళ్లి తిరిగి రాలేదని ఫోన్ కూడా కలకపోవడంతో ఊరెళ్ళిందనుకున్నామని హాస్టల్ నిర్వాహకులు చెప్పారు దీంతో కంగారు తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ప్రియాంక సింగ్ లాస్ట్ కాల్ కు ముందు ఒక స్నేహితురాలకు కాల్ చేసింది ఆ తర్వాత ఆశీష్ అనే వ్యక్తితో వరుసగా రెండు సార్లు మాట్లాడినట్లు గమనించారు పోలీసులు మరోవైపు మూడవ రోజు నుంచి ఈ మృతదేహం నుంచి చెడువాసన రావడంతో ఇంట్లో సువాసన వచ్చే ఇరుస్ కొట్టేవాడు ఆ తర్వాత అగరబత్తిలను అంటించి తన షాపుకు వెళ్లిపోయేవాడు అయితే తలుపులు వేసి ఉండడంతో మరింత దుర్వాసన రావడం స్టార్ట్ కావడంతో మృతదేహాన్ని ఎక్కడైనా పడేయాలనుకున్నాడు కానీ ధైర్యం చాలలేదు అయితే ముందు ఇంట్లో దుర్వాసన రాకుండా ఉండేందుకు నవంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండున సాయంత్ర సమయంలో మృతదేహాన్ని పాలిథిన్ కవర్లో చుట్టి కారు వెనక సీట్లో వేశాడు ఇక పోలీసులు ప్రియాంక సింగ్ ఉంటున్న హాస్టల్ నుంచి సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా ఆశీష్ మెడికల్ షాప్ వరకు వెళ్లినట్లు కనిపించింది అయితే ఆశిష్ ను అడగ్గా తనకేమీ తెలియదని ఏదైనా హెల్త్ సమస్య ఉంటే కాల్ చేస్తుంది నేను ఆమెకి మందులిస్తాను డాక్టర్ల దగ్గరకు పంపిస్తానని చెప్పాడు దీంతో పోలీసులు ఆశిష్ను నమ్మారు పైగా అతనికి ఎలాంటి నేర చరిత్ర లేదు అయితే మృతదేహం ఉన్న కారుని తీసుకొచ్చి తన ఏజెన్సీ ఉన్న ప్రాంతంలోని ఖాళీ స్థలంలో వదిలేశాడు ఆ కారుపై కవర్ కూడా కప్పాడు కానీ చుట్టుపక్కల వారు ఎక్కడి నుంచో విపరీతమైన వాసన వస్తుందని ఆ ప్రాంతమంతా వెతకగా కారు నుంచి వస్తుందని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు అప్పటికే మృతదేహం దాదాపుగా కుళ్లిపోయింది ఆ కారు నంబర్ ఆధారంగా అది దానికి తేలింది దీంతో సీసీటీవీ ఫుటేజ్ తో పాటు కాల్ డేటా కూడా అనుమానం పైన కలిగేలా చేశాయి చివరకు మృతదేహం అతని కారులోనే దొరకడంతో హంతకుడు దొరికాడు తన ప్రియురాలిని ఏ కారులో అయితే తిప్పాడో అదే కారులో మృతదేహం వదిలేశాడు మృతదేహం నుంచి వాసన వస్తువు ఉండడంతో ఎక్కడ వేయాలో తెలియక కారులోనే వదిలేశాడు కారు డోర్లు లాక్ చేశాడు కాబట్టి వాసన బయటకు రాదనుకున్నాడు మూర్ఖుడు కానీ భరించలేని వాసన రావడంతో దొరికిపోయాడు తన ప్రేమ శృంగారం స్టాక్ మార్కెట్ గురించి పోలీసులకు మొత్తం చెప్పాడు ఆశీష్ అయితే ప్రియాంకకు పదిహేడు లక్షలు ఎక్కడి నుంచి వచ్చాయనేది తేలాల్సి ఉంది ఎందుకంటే తండ్రి తాను డబ్బు ఇవ్వలేదని చెప్పాడు మరి ప్రియాంకకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయి ఆ డబ్బు వెనక ఏమైనా రహస్యం ఉందా లేదా ఆశీష్ కు ప్రియాంకను చంపమని ఎవరైనా చెప్పారా అనేది పోలీసులు విచారణ చేస్తున్నారు అయితే నమ్మించి ప్రియురాలిని చంపిన అశీష్ హత్య ఛత్తీస్ లో సంచలనంగా మారింది ఢిల్లీ కేసు మాదిరిగానే ఆశీష్ కూడా తన లవర్ ను నమ్మించి చంపాడని అతనికి ఉరిశిక్ష వేయాలని స్థానికులు ఆందోళన చేస్తూ ఉన్నారు అలా జెండు కోసం మెడికల్ షాప్ కుడిన యువత కథ ఎలా మలుపు తిరిగింది మరి ఈ స్టోరీపై మీ అనుమానాన్ని అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి అలాగే ఇలాంటి కేసెస్ గురించి స్టడీ చేయాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ ఫాలో అవ్వండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి